మీరు మేధావి అనిపించుకోవాలనుకుంటున్నారా? ఒసామా బిన్ లాడెన్ ఎంత అమాయకుడు, ఎంత కష్టపడి పైకి వచ్చాడు, అట్లాంటి వాడిని తీవ్రవాది అని ఎందుకు అంటున్నారు? ఈ సమాజం ఆలోచించుకోవాలని అనండి. అట్లాగే హమాస్ తీవ్రవాదులు అనేటువంటి వాళ్ళు తీవ్రవాదులుగా ఎట్లయ్యారు? తరతరాలుగా ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నటువంటి దాడితో బాధితులుగా మారి ఆ బాధితులే ఎదురు తిరుగుతున్నారని చెప్పండి, మీరు మేధావి అవుతారు. అట్లాగే భారతదేశం అనేటువంటి దాంట్లో హిందూ మతోన్మాదం ఉంది, ముస్లింలను అన్యాయంగా దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి వేధించడంతోనే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పండి, మీరు మేధావి అవుతారు. చరిత్రను వక్రీకరించడం, అమాయకం పేరుతో ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ప్రోత్సహించేవాడే మేధావి అవుతాడు. ఇప్పుడు అమెరికా వాడు అట్లా మేధావి అవ్వాలనుకుంటాడు. హమాస్ తీవ్రవాదుల దాడికి ప్రతిఘటనగా చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ దాడికి సమర్థిస్తూ, మరొక వైపున హిజ్బుల్లా తీవ్రవాదులు చేస్తున్న దాడికి ప్రతిగా లెబనాన్ మీద అటాక్ చేస్తుంటే, నువ్వు హిజ్బుల్లా మీదకి వెళ్ళబాక, కేవలం హమాస్ మీదకి వెళ్ళు చాలు, లెబనాన్ మీదకి వెళ్ళబాక, హిజ్బుల్లా తీవ్రవాదుల మీదకి వెళ్ళబాక అని చెప్పి వచ్చాడంట అమెరికాకి సంబంధించిన విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. దాడి చేస్తున్నది ఇజ్రాయెల్ కాదు, హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా అట్టించి ఇటు చేస్తున్నారు. చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేసి ఇట్లాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వడం, పెట్టుబడిదారీ దేశం, అతి ప్రజాస్వామ్య దేశం అమెరికాకే చెల్లింది.